ओके कन्याशुल्कम याक टू लोकेशन वन अच्छी इकड़ा कृष्णरावपुरम अग्रहारम इकड़ा कृष्णरावपुरम अग्रहारम द होम ऑफ द अग्निहोत्र अवधानलु अग्निहोत्र अवधानलु गारी इंटलो जरिगेटटुवंटि सिचुएशन्स एं जरुगुतुन्नायि चूद्दाम अग्निहोत्र अवधानलु इज स्पिनिंग द सैक्रेड थ्रेड ईन सैक्रेड थ्रेड नि स्पिन चेस्तुन्नाडु మామూలుగా వీళ్ళకి జంజ్యాలు అలాంటివన్నీ ఉంటాయి కదా బ్రాహ్మిన్స్ కి అవధానులు అంటే వీళ్ళందరూ బ్రాహ్మిన్సే వాళ్ళని బేస్ చేసుకునే ఈ స్టోరీని రాయడం జరిగింది అప్పట్లో వీళ్ళ ఇళ్లలోనే ఎక్కువగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేయట అందుకని వాళ్ళనే బేస్ చేసి రాశాడు వాళ్ళైతే అబ్జెక్ట్ చేయడం వల్ల కొన్ని పేర్లు అవి మార్చేసి డైరెక్ట్ గా పెట్టకుండా ఆ క్యారెక్టర్ నేమ్స్ పెట్టడానికి వాళ్ళు అబ్జెక్ట్ చేశారట మమ్మల్ని ఇలా రాస్తారా అని చెప్పి అందుకని డైరెక్ట్ గా రాయకుండా నిజంగా జరిగిన సంఘటనలు రాయడం అనేది జరిగింది అప్పట్లో జరిగింది ఆయన సాక్రెట్ థ్రెడ్ ని స్పిన్ చేస్తా ఉన్నారు తర్వాత కరకట శాస్త్రులు ఈజ్ గెటింగ్ ఇమాజినరీ లైన్స్ పిక్డ్ బై హిజ్ డిస్పెల్ వెంకమ్మ ఈజ్ కటింగ్ వెజిటబుల్స్ ఆమె అతని యొక్క శిష్యులు కరకట శాస్త్రులు ఇమాజినరీ లైన్స్ వేస్తున్నారట అలాగే ఈ శిష్యురాలు అయినటువంటి వెంకమ్మ గారు ఏం చేస్తున్నారట వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు అది సీన్ వచ్చి ఆ సీన్లో వెంకమ్మ హర్ బాయ్ రోట్ దట్ క్రిస్మస్ హాలిడేస్ బిగిన్ ఫ్రమ్ యెస్టర్డే ఇట్ ఈస్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ లాస్ట్ సా హిమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ హీ షుడ్ బి హియర్ ఎనీ మూమెంట్ వెంకమ్మ గారు అంటున్నారు ఏమని క్రిస్మస్ హాలిడేస్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినవి నేను మా అబ్బాయిని చూసి చాలా రోజులు అయిపోయింది అతను చూసి ఎన్నో ఏజెస్ అంటే ఎన్నో యుగాలు అయిపోయినట్టుంది అందుకని ఈ క్షణమే అతన్ని చూడాలని అనుకుంటున్నాను హాలిడేస్ వచ్చేసినాయి కదా అని చెప్పి వెంకమ్మ గారు అంటున్నారు ఎవరి వైఫ్ వెంకమ్మ అగ్నిహోత్ర అవధానులు గారు వైఫ్ అన్నమాట అప్పుడు అగ్నిహోత్ర అవధానులు గారు అంటున్నారు వై వరీ నీడ్లెస్లీ యు సెంట్ టు ద ఇంగ్లీష్ స్కూల్ though I had asked you not to endukani alaga worry avutna avasaram lekunda nenu vaddani varinchinappudiki kuda nu vaddani english medium school kan cheppi chadivinchadaniki ani cheppi pampichesavu kada ani cheppi agrihotra avadanlu antunnaru inke em antunnante all the income from the dry land is spent on him maniki dry land meda chettatundi income antatni kuda manam kharchu pettestunnam ani cheppi cheptunnadanta didn't he fail in his exams last year మరి అతను లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వలేదా అని చెప్పి అంటే ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయాడని చెప్పి అడుగుతున్నాడు గాడ్ నోస్ హౌ హీ ఫేర్స్ దిస్ టైమ్ మరి దేవుడికే తెలియాలి ఈసారి ఏ విధంగా రాస్తాడు ఏ విధంగా ఎగ్జామ్స్ పాస్ అవుతాడు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట యు నెవర్ లిజెండ్ టు మీ వెన్ ఐ సెడ్ దీజ్ ఇంగ్లీష్ స్కూల్స్ డు నో గుడ్ టు అజ్ ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంగ్లీష్ స్కూల్ మనకి అవసరం లేదు చదివించొద్దు అని చెప్పినా సరే వినకుండా నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ స్కూల్లోనే వేసావు అని చెప్పి వైఫ్ని అంటున్నాడు అన్నమాట మై ఎల్డర్ బ్రదర్ దిబ్బావదానులు సెంట్ హిస్ సన్ టు ఎన్ ఇంగ్లీష్ స్కూల్ ఎన్ పార్వతీపురం అండ్ ద బాయ్ డైడ్ ఆఫ్ ఫీవర్ విత్ ఇన్ 3 డేస్ చెప్తున్నాడు అన్నమాట మా ఎల్డర్ బ్రదర్ ఎవరైతే దిబ్బావదానులు గారు ఉన్నారో వాళ్ళ యొక్క సన్ని ఇంగ్లీష్ స్కూల్కి ఇక్కడ పార్వతీపురంలో అనేటువంటి స్కూల్కి పంపించారు పాప మధ్యకి ఫీవర్ వచ్చి అక్కడే చనిపోవడం అనేది జరిగింది ఈవెన్ యాజ్ బుచ్చబాయ్ వాజ్ థింకింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ హిస్ సన్ ద బాయ్ వాజ్ బోర్న్ డౌన్ విత్ ఏ నియర్ ఫ్యాటల్ ఇల్నెస్ అలాగే బుచ్చబాయ్ గారు కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పంపిద్దాం వాళ్ళ కొడుకునంటే అతనికి కూడా ఒక రకమైనటువంటి జబ్బు అనేది చేయడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకమ్మ యూ ఆల్వేస్ సే సచ్ టెరబుల్ థింగ్స్ అస్తమాట అలా భయంకరమైనటువంటి విషయాలనే చెప్తారని చెప్పి వెంకమ్మ వారిస్తుంది యువర్ యాంగ్జైటీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెండిచర్ మీ యాంగ్జైటీ అంతా ఎక్స్పెండిచర్ గురించే కదా అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఈ క్రాప్ మీద వచ్చేటటువంటి డబ్బు అంతా పెట్టి అబ్బాయిని చదివిస్తున్నారనే కదా అని చెప్పి అంటుంది అన్నమాట డూ యూ రిమెంబర్ ద యంగ్ బాయ్ ఫ్రమ్ ద నేమ్ అని ఫ్యామిలీ హూ యూజ్ టు పే మాబుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్ టిల్ ద అదర్ డే
టుడే హీజ్ ఎమిన్ సిఫర్ ఇజంట్ హీ. అప్పుడు ఇంకో విషయం చెప్తుందన్నమాట, మీకు గుర్తుందా నేమాన్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క అబ్బాయిని చూసారా, అబ్బాయి ఇంటి ముందంతా కూడా మార్బుల్స్ వేయం చేసుకున్నాడు, అంత డబ్బులు సంపాదించాడు. ఎలా సంపాదించాడు అనుకుంటారు, ఆయన ఇంగ్లీష్ చదువుకుని మున్సిప్ అయ్యాడు. అవునా కదా, మున్సిప్ అవడం వల్ల డబ్బులు బాగా సంపాదించి ఇంటి ముందు కూడా మార్బుల్ వేసుకునే స్తోమతను సంపాదించాడు అని చెప్పి ఆయన మైనస్లు చెప్తుంటే ఇప్పుడు ప్లస్లు చెప్తుందన్నమాట. అందుకని ఆ విధంగా కూడా ఆలోచించమని చెప్పి చెప్తుంది. అగ్నిహోత్ర అవధానులు, ఐ డోంట్ సీ ఎనీ సైన్స్ ఆఫ్ అవర్ ఇడియట్ ప్రోగ్రెసింగ్ ఇన్ హిస్ స్టడీస్. నాకేం కనపడలేదు వాళ్ళ అబ్బాయిని తిడుతున్నాడు, ఇడియట్ ఏమి అంత బాగా చదివేసి ఆ విధంగా జాబులు తెచ్చేసుకుని అంతగా ఇచ్చేసేస్తాడనేమి అనుకోవట్లేదని చెప్తుంది. ఇన్ అనదర్ 4 ఇయర్స్ అవర్ ల్యాండ్ విల్ హ్యావ్ బిన్ ఫినిష్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ బుక్స్ అండ్ ట్యూషన్ ఫీ. ఇంకో 4 సంవత్సరాలు కనుక చదివిస్తే కనుక మనకు ఉన్నటువంటి భూమి అంతటిని కూడా అమ్మేసుకుని అతను చదువు ఖర్చు పెట్టి ట్యూషన్ ఫీ కానీ అలాగే అతని బుక్స్ కానీ మన డబ్బులు అంతటిని ఖర్చు పెట్టడానికి ల్యాండ్ అంతా అమ్మేవలసి వస్తుంది అని చెప్తుందన్నమాట. దెన్ వీ విల్ బి లెఫ్ట్ విత్ ఏ బెగ్గింగ్ బౌల్. అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే, బెగ్గింగ్ బౌల్ అంటే మిగులుతుందంట, అంటే చెప్పుకోవటం మిగులుతుందని అంటారు మన వాళ్ళు అలా ఖర్చు పెడుతుంటే, అందుకని దాన్ని బెగ్గింగ్ బౌల్ అంటారు అన్నమాట. హ్యాడ్ హీ క్వైట్లీ స్టేట్ హోమ్, అందుకంటే అతను ఇంట్లో ఉంటే కనుక ఆస్తినే నిలబడుతుందని చెప్పి అంటున్నాడు. ఐ విడ్ హ్యావ్ టాట్ హిమ్ ఫర్ అష్టకాస్ బై నౌ. ఇప్పటికి నేనైతే 4 అష్టకాలు చెప్తాను చెప్పేసేవాడిని, అంటే బ్రాహ్మణులు ఇంట్లోనే వేదాలు నేర్పిస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళక్క లేకుండా ఆయనకు వచ్చిన వేదం కొడుకు చెప్పేసేవాడు. అందుకని 4 అష్టకాలు నేర్పి యూ సెండ్ హిమ్ టు దిస్ అన్ యూజ్లెస్ ఇంగ్లీష్ స్కూల్ అగేనెస్ట్ మై అడ్వైస్. నేను ఎంతలా సలహా ఇచ్చినా సరే వినకుండా నా సలహాని, నా సలహాకు వ్యతిరేకంగా వ్యర్థమైనటువంటి ఇంగ్లీష్ స్కూల్కి పంపించామని చెప్పి అగ్నిహోత్ర అవనాథులు వాళ్ళ యొక్క భార్యతో చెప్తున్నాడు అన్నమాట. వెంకమ్మ, లెట్ అవర్ బాయ్ బికమ్ ఎ మున్సిఫ్ ఆర్ ఎ పోలీస్, దెన్ హీ విల్ శాంక్షన్ లోన్స్ అండ్ బై ఆఫ్ ఆల్ ద అగ్రహారం ల్యాండ్స్. నువ్వు చూడండి, అలాగే చూస్తూ ఉండండి, మన బాయ్ కూడా ఏం చేస్తాడంటే మున్సిఫ్ అవుతాడో లేదా పోలీస్ అవుతాడో ఏదో అవుతాడు, అతనే లోన్స్ అన్ని శాంక్షన్ అయ్యి చేసేటటువంటి పరిస్థితికి వస్తాడు, తర్వాత అగ్రహారంలో ఉండేటటువంటి భూములన్నీ కొనేసేటటువంటి స్టేజ్కి వస్తాడని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. So much for power spending 100 rupees a year. మరి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టడానికే ఇంతలాగా ఇది అవుతున్నారని చెప్పి అంటుందన్నమాట. అంటే ఇప్పుడైతే 100 అంటే లెక్కలేదు, కానీ ఒకప్పుడు 100 అంటే ఎక్కువ లెక్కే, ఎక్కువ డబ్బుల కిందే లెక్క. Do you want him to make a living by spinning sacred threads like you? మరి నీకులాగే ఇలాగా సాక్రెట్ థ్రెడ్స్ అన్నింటినీ నేస్తూ స్పిన్నింగ్ చేస్తూ తను ఉంటాడనుకుంటున్నావా? ఇఫ్ హిజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బర్డెన్ ఆన్ యూ, ఐ విల్ సెల్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ మై పేరెంట్స్ గేవ్ మీ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ గెట్ ద బాయ్ ఎడ్యుకేటెడ్. నీకు కానీ ఈ పిల్లవాడి చదువు బాగా బరువు అయిపోయిందని నువ్వు అనుకుంటే కనుక నేను నా తల్లిదండ్రులు నాకు కట్నం కింద ఇచ్చినటువంటి భూమిలో కొంత బాగా నమ్మేసి నా పిల్లవాడిని నేనే చదివించుకుంటానులే అని చెప్పి భార్య అగ్నిహోత్ర అవధానులతో అంటున్నారు అన్నమాట. కర్కట శాస్త్రులు, వై షుడ్ యూ సెల్ యువర్ ల్యాండ్ సిస్టర్, దిస్ మ్యాన్ హ్యాజ్ గ్రోన్ ఫ్యాట్ ఈటింగ్ అవర్ ప్రాపర్టీ, లెట్ హిమ్ స్పెండ్. మరి కర్కట శాస్త్రులు గారు ఏమంటున్నారంటే, ఎందుకని నువ్వు అక్కడ ఉండేటటువంటి ఆ భూమిని అమ్మేయాలనుకుంటున్నావు సిస్టర్ అని చెప్పి, అంటే కర్కట శాస్త్రులు గారి సిస్టర్ అన్నమాట వెంకన్న గారు, నువ్వు తెచ్చుకున్న భూమిని అమ్మేయడం ఎందుకు? మన బావగారు అంటే అగ్నిహోత్ర అవధారులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బాగా తిని బాగా బలుస్తున్నారు కదా, ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుని ఆయన పిల్లవాడిని చదివించుకుంటారు, నువ్వేమి నీ కట్నాన్నేమి అమ్మవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదని చెప్పి కర్కట శాస్త్రులు అడ్వైజ్ ఇచ్చాడు ఇక్కడికి. అగ్నిహోత్ర అవధానులు, హౌ డేర్ యూ బ్లేమ్ మీ ఉమెన్, డూ దట్ అగైన్ అండ్ ఐ విల్ నాట్ స్పేర్ యూ ఈవెన్ ఇఫ్ యువర్ బ్రదర్ ఇస్ హియర్. ఎంత నీకు ఇలా ఈ విధంగా బ్లేమ్ చేస్తావా, నీ బ్రదర్ ఇక్కడ ఉన్నాడని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా, నిన్నైతే నేను క్షమించనని చెప్పి నీ బ్రదర్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా నేను క్షమించేది ఏమీ లేదని చెప్పి కోపడ్డాడు అగ్నిహోత్ర అవధానులు. గిరీశం అండ్ వెంకటేశం ఎంట్రెస్. ఇదంతా జరుగుతుండగా గిరీశం గారు వెంకటేశం గారు ఇద్దరు ఎంటర్ అయ్యారట. గిరీశం ఎవరు, వెంకటేశం యొక్క మాస్టర్ కూడా వెంటబెట్టుకుని వచ్చాడు కదా ఇక్కడికి. వెంకటేశం, వెంకటేశం అంటే సన్ ఆఫ్ అగ్నిహోత్ర అవధానులు, వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయ్యారు. ఇది ఎలా ఉండగా అంటే, ఇందాక తలుచుకుంది కదా నా కొడుకుని చూసి చాలా యుగాలు అయిపోయినట్టుంది, క్రిస్మస్ హాలిడేస్ నా కొడుకు వస్తాడు అని చెప్పి అనుకుంది కదా, వీళ్ళు ఈ లోపుగా ఎంటర్ అయ్యారు. వెంకమ్మ, కేమ్ హోమ్ ఎట్ లాస్ట్ మై బాయ్ ఎంటర్ వెంకటేశం ఒకసారిగా దగ్గరికి తీసుకుని
ఏ వెంకటేశుని ఎట్టకేలకు ఇంటికొచ్చావో బాబు అని చెప్పి దగ్గర తీసుకుంది వెంకమ్మ గారు. అగ్నిహోత్రరావు దానిలో, యూ ఇడియట్, హావ్ యూ క్లియర్డ్ యువర్ ఎగ్జామ్స్ దిస్ టైమ్ ఎట్ లీస్ట్. మరి తిడుతున్నాడు ఇడియట్, ఈసారైనా సరే నువ్వు నీ ఎగ్జామ్స్ని అన్ని క్లియర్ చేసుకున్నావా, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యావా లేదా అని చెప్పి అగ్నిహోత్రరావు దానిలో గుమ్మలనే తిట్టేస్తున్నాడు. వెంకటేశం లుక్స్ బ్లాంక్, అంటే ఏం చెప్పాలో సమాధానం తెలియక ఎలాగా బ్లాంక్ గా చూస్తున్నాడు అన్నమాట. గిరీశం, హీ హాజ్ పాస్డ్ సార్, పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్, ఐ హావ్ టేకన్ గ్రేట్ పెయిన్స్ టు కోచ్ హిమ్. గిరీశం కలుగు చేసుకుని చెప్తున్నాడు అన్నమాట, పాస్ అయిపోయాడండి, పాస్ అవడంలో మామూలుగా పాస్ అవ్వలేదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, నేను చాలా కష్టపడి అతను పాస్ చేయించాను అని చెప్పి చెప్పాడట. అగ్నిహోత్రరావు దానిలు, హూ ఇస్ దిస్ తురక, ఎవరు ఈ తురక అని చెప్పి గిరీశంని అడుగుతున్నాడు. గిరీశం, టాక్ టు వెంకటేశం, డామ్ ఇట్ టెల్ మ్యాన్, చెప్పు ఏంటి టక్ అంటున్నాడు, అంటే తురుకోడు అంటున్నాడు నన్ను అని చెప్పి గిరీశం వెంటనే వెంకటేశంతో చెప్పాడు. అగ్నిహోత్రరావు దానిలు, మ్యాన్ యూ కాల్ మీ నేమ్స్, ఐ విల్ స్లాప్ యూ. మరి మనిషి పేర్లు చెప్పకపోతే నేను ఏం చేస్తాను అన్నట్టుగా చెప్పాడు అన్నమాట. వెంకటేశం ట్రెంబ్లింగ్ లుకింగ్ ఎట్ హిజ్ మదర్, మదర్ దిస్ ఈజ్ ద మాస్టర్ హూ టీచర్స్ మీ. మరి వణికిపోతూ భయపడుతూ చూస్తూ వాళ్ళ అమ్మగారితో చెప్తున్నాడు అన్నమాట, ఈయన నాకు చదువు చెప్పేటటువంటి మాస్టర్ గారు, ఈయన దగ్గరే నేను చదువు నేర్చుకుంటున్నానని చెప్పి చెప్పాడు వెంకటేశం. కరకట శాస్త్రంలో, వెన్ ఏ జెంటిల్ మ్యాన్ కమ్స్ హోమ్, హౌ కెన్ యూ సే సచ్ ఆఫుల్ థింగ్స్ టు హిమ్. బ్రదర్ ఇన్ లా, హీ సెడ్ సంథింగ్ టు ద బాయ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ ఇమాజిన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ యూ. అది కరకట శాస్త్రులు అంటున్నాడు అన్నమాట. ఈ జెంటిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వచ్చారు కదా, మీరు ఈ విధంగా చెప్పడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం, బావగారు ఇతన్ని ఇలా తుక్కు ఎవడ తుక్కు ఇలా వచ్చాడని చెప్పి అన్నారు కదా, ఈ విధంగా అతను ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్పాడు మన పిల్లవాడికి, అందుకని ఈ విధంగా మాట్లాడడం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం చూసి ఇలా అన్నాడు, మాట్లాడడం అనేది సరికాదని చెప్పి చెప్పాడు. ద కార్ట్ మ్యాన్ అన్లోడ్ లగేజ్, ఈ లోపుగా బండిలో లగేజ్ నెక్కించుకుని వచ్చారు కదా, దాన్ని అన్లోడ్ చేశాడు దించాడు. గిరీశం అడ్రస్సింగ్ కరకట శాస్త్రులు, హో ఈ అగ్నిహోత్రరావు దానిలు, ఎవరు బ్రదర్ ఇన్ లా, యు మే నాట్ రికగ్నైజ్ మీ బట్ ఐ ఆఫెన్ సా యు ఇట్ ద డిప్యూటీ కలెక్టర్స్ రెసిడెన్స్, ఐ యూజ్ టు టీచ్ హిస్ చిల్డ్రన్ దోస్ డేస్, ఐ రిమెంబర్ ద డిప్యూటీ కలెక్టర్ యూజ్ టు బి సో ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ యూ. గిరీశం గారు అంటున్నారు కరకట శాస్త్రులు గారిని ఉద్దేశించి, మీరు అగ్నిహోత్రరావు గారికి బావగారా మీరు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. నన్ను గుర్తుపట్టలేదండి మీరు, మీరు చాలా తరచుగా డిప్యూటీ కలెక్టర్ గారి ఆఫీస్కి వాళ్ళ యొక్క రెసిడెన్స్కి వస్తూ ఉండేవారు కదా అని చెప్పి అడుగుతున్నాడు గిరీశం. నేను వాళ్ళ యొక్క పిల్లలకి టీచ్ చేయడానికి వెళ్తూ ఉండేవాడిని, వాళ్ళ పిల్లలకి డిప్యూటీ కలెక్టర్ గారి పిల్లలకి టీచ్ చేశాను, మిమ్మల్ని చాలా పొగుడుతూ ఉండేవారు అని చెప్పి అంటాడు అన్నమాట. కరకట శాస్త్రులు, ఎస్ యువర్ ఫేస్ లుక్స్ ఫెమిలియర్, ద డిప్యూటీ కలెక్టర్ ఇండీడ్ వాజ్ ఏ నోబుల్ ఆఫీసర్. అవును, నీ మొహం చూస్తే ఫెమిలియర్గా ఉంది, ఇదివరకు ఎప్పుడో చూసినట్టుగానే జరిగిన మొహంలాగే ఉంది అని చెప్పి అంటున్నాడు అన్నమాట. డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గౌరవమైనటువంటి మనిషి అని చెప్పి చెప్తున్నాడు. గిరీశం అంటున్నాడు, హీ యూజ్డ్ టు సే దట్ యువర్ ఏ గ్రేట్ లింగ్విస్ట్ విత్ పర్ఫెక్ట్ కమాండ్ ఓవర్ మెనీ లాంగ్వేజెస్. He had great prize for your fluency in Sanskrit and used to say that he had never seen a jester like you these days who appreciates poetry like him. He was so fond of my poetry too. He even took me on a visit to the Maharaja. Girisan cheptunnadu anamata. మీలాంటి లింగ్విస్ట్ అంటే భాషావేత్త, భాష బాగా తెలిసినటువంటి వ్యక్తి, మీలాగా మంచి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి, మీ అంత బాగా సంస్కృతం చెప్పేటటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు, చాలా మంచి వ్యక్తి, మీరు గొప్పవారని చెప్పి చాలాసార్లు చెప్పారు కలెక్టర్ గారు నాతో అని చెప్పి గిరీశం చెప్తున్నాడు అన్నమాట. ఈ చాలా మీ యొక్క పోయిటరీని కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేసేవారు, పొగిడేవారు, బాగా చెప్తారు మీరు పోయిటరీ అని చెప్పి చెప్తాడు. మరి అతనికి పోయిటరీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన చెప్పారని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఆయన మహారాజు గారిని విజిట్ చేయడానికి కూడా తీసుకెళ్లారు నన్ను అని చెప్పి చెప్పాడట. అగ్నిహోత్రరావు దానిలో, ఫ్యాటింగ్ అండ్ ఫ్యూమింగ్, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ సైకోఫనీ, ఇట్ లుక్స్ లైక్ దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ హియర్, నో వే హీ కెన్ గెట్ ఎనీ ఫుడ్ ఇన్ మై హౌస్, హీ కాంట్ గెట్ ఎనీ
ఫుడ్ ఇన్ మై హౌస్. మరి ఇక్కడ ఏమి బాగా ఫ్రెట్టింగ్ అంటే యాంగ్జైస్ అయిపోయి ఫ్యూమింగ్ అంటే విపరీతమైనటువంటి ఫ్యూమింగ్ అంటే బాగా భయంకరమైనటువంటి కోపంతో చెప్తున్నాడంట, నాకు ఇలాంటి సైకోఫోనీ అంటే సైకోఫాన్సీ అంటే చూడండి ఈ ఎదుటి వాళ్ళని బొట్టలో పడేసి ఏవో అవి ఇవి కబుర్లు చెప్పి పబ్బం గడిపించుకునేటటువంటి మనస్తత్వాన్ని సైకోఫాన్సీ అని చెప్పి అంటూ ఉంటాం. ఏ మాటలైనా చెప్పి ఎదుటి వాళ్ళని వాళ్ళకు అవసరమైనటువంటి పనులను చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి సైకోఫాన్సీ అనేది నాకు నచ్చదు. ఈ మ్యాన్ ఆ కబుర్లు ఈ పవర్లు చెప్పేసి ఇక్కడే సెటిల్ డౌన్ అయిపోదా అనుకుంటున్నాడు. నా ఇంటి నుంచి నేనైతే ఏమి ఫుడ్ అలాంటి ఏమి పెట్టని తినికి అని చెప్పి అగ్నిహోత్ర అవధానులు గారు అంటున్నారు అన్నమాట. వెంకమ్మ, ప్లీజ్ డోంట్ టేక్ హిజ్ వర్డ్ సీరియస్లీ బాబు, దిస్ దట్ ఈజ్ హిజ్ నేచర్. ఇఫ్ బాయ్ పిక్స్ అప్ ఏ లిటిల్ లర్నింగ్ విత్ యువర్ కైండ్ హెల్ప్ వీ విల్ బి గ్రేట్ఫుల్. వెంకమ్మ గారు వారి అయితే తను ఏమనుకోకండి, ఆయన మనస్తత్వం అంతా అలా పైకి ఆ విధంగా మాట్లాడతాడంతే మంచివాడే అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. మీ దయవల్ల ఏదో మా అబ్బాయికి 4 ఇంగ్లీష్ బుక్లు వస్తే చాలు, మేము చాలా కృతజ్ఞతతో ఉంటాం మీ పట్ల అని చెప్పి వెంకమ్మ గారు అంటున్నారు. గిరీశం, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అమ్మా, యువర్ బాయ్ బెగ్డ్ మీ టు కోచ్ హిమ్ డ్యూరింగ్ ద వెకేషన్ అండ్ యాజ్ హీ ఈజ్ ఎ ప్రామిసింగ్ యంగ్ మ్యాన్ ఐ అగ్రీ టు హెల్ప్. ప్రాబ్లం ఏం లేదమ్మా, కానీ మీ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను అడిగాడు వెకేషన్లో నాకు టీచ్ చేయండి అని చెప్పి అడిగాడు. నేను ఆ పిల్లవాడికి నేను ప్రామిస్ చేశాను, అందువల్ల నేను అతనికి హెల్ప్ చేయడానికి అంగీకరించాను. దట్స్ వై ఐఎమ్ హియర్, అందుకనే ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. ఫ్రీ ఫుడ్ ఎట్ ద మున్సిప్స్ ప్లేస్ డస్ నాట్ బిటర్ టు మీ నాట్ ద ఫీ హీ వాజ్ పేయింగ్ అన్వెల్కమ్. మరి ఇక్కడ మున్సిఫ్ గారు ఏవైతే ఉన్నారో ఆయన ఫ్రీగా ఫుడ్ పెడతారు, అదేమి నాకేమి చేదైందనే కాదు, అలాగే మీకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు. కానీ నేను దాన్ని ఇష్టపడలేదు, ఫ్రీగా ఫుడ్ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా నేను అక్కడికి వెళ్ళడానికి మున్సిఫ్ గారింటికి ఇష్టపడలేదు, మీ అబ్బాయి కోసం ఇక్కడికి వచ్చానని చెప్పి గిరీశ్ని చెప్పుకుంటున్నాడు అన్నమాట. వెంకమ్మ, ఇట్ ఈస్ ఫర్ హిజ్ ఎడ్యుకేషన్ దట్ వీ లెట్ ద బాయ్ లీవ్ హోమ్. He is putting up with hardship in an alien place and I am always anxious about him. Venkam gar cheptunnaru anamata, ee pillavanni illu vadili vachesadu education chadu kosam ani cheppi athanu enni kashtalu padutnada ento alien place ante teliyinatuvanti ఒక ఫారెన్ కల్చర్ ఉండేటటువంటి ప్లేస్లో ఉండి నేను చాలా యాంగ్జియస్గా ఉంటా ఉంటాను, ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఎలా చదువుతున్నాడు ఎలా ఉంటున్నాడు అని చెప్పి తల్లి బాధపడుతుంది. మనీ హ్యాస్ నెవర్ మీన్ ఏ కన్సిడరేషన్, డబ్బులు అనేది ఎప్పుడు కూడా లెక్కలోకి చూసుకోదగింది ఏం కాదు. యూ హ్యావ్ గివెన్ బర్త్ టు హిమ్, బట్ యు ఆర్ హిజ్ ఫాదర్ అండ్ మదర్ నౌ. మేము ఓన్లీ అతనికి జన్మను మాత్రమే ఇచ్చాము, ఎవరికి, వెంకటేశంకి, కానీ గురువే తల్లి తండ్రి దైవం అని చెప్తారు కదా, ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడే మీరు తల్లి తండ్రి కూడా మీరే, ఎందుకంటే మీరు చదువు చెప్తున్నారు కాబట్టి. హౌ యు ఎడ్యుకేట్ హిమ్ ఈజ్ ఎంటైర్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ సార్, మీరు ఏ విధంగా అతనికి ఎడ్యుకేషన్ ఇస్తారు అనేది మొత్తం అంతా కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీయే, ఎంత బాగా చెప్తారు ఏంటి అనేది అని చెప్పి చెప్తారట. యూ నీడ్ నాట్ రిక్వెస్ట్ మీ లైక్ దిస్ అమ్మా, నువ్వేమి మీరేమి ఈ విధంగా రిక్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదమ్మా అని చెప్పి గిరీశం గారు అంటున్నారు. యూ విల్ నో అబౌట్ మై క్రెడెన్షియల్స్ ఫ్రమ్ యువర్ సన్, ద మున్సిఫ్ అండ్ ద డిప్యూటీ కలెక్టర్ స్పెషల్లీ పిక్డ్ మీ అప్ ఫర్ కోచింగ్ దేర్ చిల్డ్రన్. నాకు చాలా క్రెడిట్స్ ఉన్నాయి అంటే నేను చాలా బాగా చెప్తానని నన్ను మున్సిఫ్ గారు అడిగారు, కలెక్టర్ గారు కూడా వాళ్ళ పిల్లలకి చదువు చెప్పమని అడిగారు, నాకు ఇలాంటి క్రెడిట్స్ అన్ని ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఐ మస్ట్ నాట్ ప్రైజ్ మై సెల్ఫ్, కానీ నన్ను నేను పొగడుకోకూడదు, నా గొప్ప ఇదే అని నేను చెప్పుకోకూడదు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ లీవ్ యువర్ బాయ్ అండర్ మై కేర్ ఆఫ్ జస్ట్ 3 ఇయర్స్, కానీ నన్ను మీ పిల్లవాడిని నాతో 1-3 సంవత్సరాలు ఉండడానికి అనుమతి ఇవ్వండి, నేను చాలా బాగా కేర్గా చూసుకుంటాను మీ పిల్లవాడిని. ఐ విల్ సీ టు ఇట్ దట్ హీ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇన్ క్రిమినల్నా అండ్ బికెమ్ ఏ పోలీస్ మ్యాన్. నేను ఎంత బాగా తయారు చేస్తానంటే 3 ఇయర్స్ నా దగ్గర వదిలేస్తే కనుక వాడు క్రిమినల్ లా ఎగ్జామ్ అనేది పాస్ అయిపోయి పోలీస్ అయిపోతాడు, అంత బాగా చదువు చెప్తాను మీ అబ్బాయికి అని చెప్పి చెప్పాడట గిరీశం గారు. అగ్నిహోత్ర అవధానులు, 3 ఇయర్స్, వాట్ విల్ బి ద ఎక్స్పెన్స్ ఫర్ బుక్స్ దిస్ ఇయర్ బాయ్. ఏంటి 3 సంవత్సరాలా, ఏమ్మా ఈ సంవత్సరం చదువుకి నీకు ఎంత ఖర్చు అయింది పుస్తకాలకి అని చెప్పి అడుగుతున్నాడు అగ్నిహోత్ర అవధానులు. వెంకటేశం అంటున్నాడు అన్నమాట, 15 రూపీస్, 15 రూపాయలు అయిందండి అని చెప్పి చెప్పాడట.
అగ్నిహోత్ర అవధానంలో ఐ విల్ నాట్ గివ్ యూ ఏ పైసా. ఇట్ లుక్స్ లైక్ యూ యు ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ద అమౌంట్ బిట్వీన్ ద టూ ఆఫ్ యూ అండ్ ఆల్ ద ఆన్ ద 52 chapters of the Veda without spending a paisa on books. All this looks like a fishy affair. చెప్తున్నాడు అన్నమాట నీకు ఎంత ఖర్చు అయిన ఈయన వెంకటేశం చెప్పాడు కదా 50 rupees అయింది అని చెప్పి చెప్పగానే చెప్తున్నాడు అన్నమాట నీకు పైసా కూడా నేనేమి ఇచ్చేది లేదు ఈ బుక్స్ కోసం ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఈ అమౌంట్ని గురు శిష్యులు ఇద్దరు కలిసి మీ ఇద్దరి మధ్యన పని చేసుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే నేను నా యొక్క వేదం ఏదైతే ఉందో ఆ వేదంలో ఉండేటటువంటి 52 అధ్యాయాలని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా బుక్స్ లేకుండా నా నోటుతో నీకు నేర్పేయగలను ఆ పిల్లవాడికి అందుకని వేదానికి పుస్తకాలు ఏముండవు అలా కూర్చోబెట్టి నోటుతో చెప్పేస్తూ ఉంటారు ఇవాళ పాఠం రేపు అప్పు చెప్పాలి రేపు చెప్పింది ఎల్లుండి అప్పు చెప్పాలి ఇంకా అంతే బుక్ ఏముండదు బుర్రలో గుర్తుపెట్టుకోవడం దాన్ని అప్పు చెప్పాడు అందుకని నేను ఇలా 52 అధ్యాయాలు నేను నాకు వచ్చు నేను నా పిల్లవాడికి నేర్పించుకోగలను ఈ డబ్బులన్నీ ఎందుకు ఈ విధంగా అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు ఇదంతా చూస్తే ఒక ఫిషీ అఫేర్లో కనిపిస్తుంది ఇదంతా సరిగా లేదని చెప్పి నేను అగ్నిహోత్ర అవధాన గారికి కోపం వచ్చింది కర్కట శాస్త్రులు లాఫింగ్ యువర్ వర్డ్ ఈజ్ వర్త్ క్రోర్స్ బ్రదర్ ఇన్ లా నవ్వుతూ అంటున్నాడు అన్నమాట నీకు నీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమున్నాయో అవి ఎంత విలువ చేస్తాయట కోట్ల విలువ చేసే మాటలు మాట్లాడే బాబు గారు అని చెప్పి కరకట శాస్త్రులు అంటున్నాడు అగ్నిహోత్ర అవధానాలని నెక్స్ట్ పేజ్ 83 చూడండి గ్రీసి అంటున్నాడు టు కరకట శాస్త్రి దిస్ ఈజ్ బాబ్యస్ సీ హౌ యు ఆర్ ట్రీటింగ్ ఏ జెంటిల్ మ్యాన్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు స్టే హియర్ ఎనీ లాంగర్ ప్లీజ్ లెట్ మీ గో అంటే ఇట్ ఈజ్ బార్బర్స్ అంటే అన్సివిలైజ్డ్ పర్సన్ బార్బర్స్ అంటారు అసలు వీళ్ళకి నాగరికత అనేది ఏమీ లేదు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి ఒక జెంటిల్ మ్యాన్ పెట్టుకుని ఏ విధంగా అంటున్నారో అని చెప్పి నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కనుక నేను ఇంకా ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టంగా లేదు కనుక నన్ను వెళ్ళిపోవడానికి అనుమతిని ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు గిరీశం గారి కోపం వచ్చింది నెక్స్ట్ వెంకమ్మ చూడండి నేను ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్ దిస్ ఈజ్ వై I panic whenever there is a visitor to our place. I beg you, don't mind his words, Babu. Please, don't go. అప్పుడు వెంకమ్మ గారు బతుకుతున్నారు అనమాట చాలు ఈ నాన్సెన్స్ అంతా ఎప్పుడైనా సరే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ విధమైనటువంటి సిచ్యువేషనే ఎదురవుతుంది అందుకని ఎవరు వచ్చినా కూడా నేను ఒక్క మాటే చెప్తాను నా భర్త యొక్క బాటల్ని మీరేమి పట్టించుకోకండి బాబు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అలాగే ఇతన్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ డోంట్ గో వెల్కమ్ అమ్మా ఆయన యొక్క మాటల్ని పట్టించుకోవద్దు అని చెప్పి అడుగుతున్నారు వెంకమ్మ గారు కరకట శాస్త్రులు అగ్నిహోత్ర అవధానులు యు ఆర్ మేకింగ్ సో మచ్ ఫాస్ ఓవర్ బాయ్స్ ఎడ్యుకేషన్ నువ్వు చాలా ఇచ్చేస్తున్నావు పిల్లవాడి యొక్క చదువు గురించి అని చెప్పి బావగారిని కరకట శాస్త్రులు అంటున్నట్టు వాట్ హ్యావ్ యూ డన్ విత్ ద 1500 rupees యు మేడ్ బై ద సెల్లింగ్ బుచ్చమ్మ మరి ఏం చేసావు అబ్బాయి నువ్వు బుచ్చమ్మ గారిని ఇద్దరు కూతుర్లు కదా సుబ్బమ్మ బుచ్చమ్మ ఇద్దరు కూతుర్లు బుచ్చమ్మని 1500 rupees అమ్మేశాడట అంటే చెప్తున్నాను కదా కన్యాశుల్కం కదా మన యొక్క పాఠం పేరు ఆ కన్యాశుల్కము 1500 తీసుకుని అమ్మాయిని అమ్మేసావు కదా ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు ఇంతలా లెక్కలు చెప్తావు కదా 50 rupees బుక్స్కి అయిందని చెప్పి ఆ 1500కి అమ్మేసిన డబ్బులు ఏం చేసావు అని చెప్పి కరెక్ట్ శాస్త్రంలో అడుగుతున్నాడు గిరీశం సెల్లింగ్ గర్ల్స్ డామిటరీ ఏంటి అమ్మాయిలు నమ్ముకుంటారా అని చెప్పి అనుకుంటున్నాడు గిరీశం గారు ఇదంతా మంచిది కాదు అమ్మాయిలు నమ్ముకోవడం అని చెప్పి అగ్నిహోత్ర అవధానంలో ఎవీ సన్ ఆఫ్ యన్ ఎస్ ఎస్ ఐ సోల్డ్ హర్ ఆర్ గర్ల్స్ వెజిటబుల్స్ టు బి సోల్డ్ హ్యాడ్ ఐ నాట్ టేకెన్ దట్ మనీ విత్ హెర్ హస్బెండ్స్ డెడ్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ హెర్ ఫేట్ మరి ఏం చెప్తున్నాడట ప్రతి ఇలా అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి పని ఇదే మరి గర్ల్స్ ఎవరైతే ఏమైనా గర్ల్స్ ఎవరైనా అదే కాయగూరలు అనుకుంటున్నారు ఏమైనా అమ్ముకోవడానికి అని చెప్పి అంటే కనుక ఈయన అంటున్నాడు అన్నమాట నేను డబ్బులు తీసుకుని అమ్మాయిని అమ్మేవాడిని కాదు ఒకవేళ ఆమె యొక్క భర్త చనిపోతే కనుక ఆమె యొక్క విధి ఏంటి ఆమె యొక్క తలరాత ఏమవుతుంది అందుకనే ఆ మనీని తీసుకోవడం అనేది జరిగిందని చెప్పి అగ్నిహోత్ర అవధానులు సమర్థించుకుంటున్నాడు అక్కడ కరకట శాస్త్రులు ఇఫ్ హి డైడ్ వాజ్ ఇట్ హిజ్ ఫాల్ట్ వాట్ ఎల్స్ కుడ్ యు ఎక్స్పెక్ట్ వెన్ యువర్ గర్ల్ ఇన్ మ్యారేజ్ టు ఏ మ్యాన్ ఆన్ హిజ్
డెత్ బెడ్ మరి ఇక్కడ అంటున్నాడు అనమాట. ఒకవేళ చనిపోయాడు అనుకో అది అతని యొక్క ఫాల్ట్. మరి అలా కాకుండా నువ్వు ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడే నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అతను చనిపోతే ఏమవుతుందని పెళ్లి చేయడం మానేసి పెళ్లి కంటే ముందు చావు గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి గిరీశం అడుగుతున్నాడు. గిరీశం, సో సార్ యు ఆర్ నులక అగ్నిహోత్ర అవధానులు అవర్ పీపుల్ ఇన్ రాజమహేంద్రవరం థింక్ గేవ్ దెర్ ఈస్ నో మ్యాచ్ టు యూ ఇన్ దిస్ పార్ట్స్ ఇన్ వేదిక్ స్కాలర్షిప్. మరి మీ నులక అగ్నిహోత్ర ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజమహేంద్రవరంలో ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి అదే మ్యాచెస్ ఇవ్వడానికి అలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎవరున్నారట వేదిక్ స్కాలర్షిప్ అని ఒక స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే బ్రాహ్మిన్స్కి స్కాలర్షిప్ ఇచ్చేదేటువంటిది. అగ్నిహోత్ర అవధానులు ఆర్ యూ ఫ్రమ్ రాజమహేంద్రవరం వై డిడ్ యూ సే సో ఎర్లియర్ రామావధానులు గారు వెల్ అగ్నిహోత్ర అవధానులు అంటున్నాడు అనమాట. మీరు రాజమహేంద్రవరం నుంచి వచ్చారండి, అయితే మీకు ముందుగా ఎందుకు చెప్పలేదు నాకు ఆ విషయాన్ని. మా యొక్క రామావధానులు గారని ఒక ఆయన అక్కడ ఉన్నారు, ఆయన బాగా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారట. గిరీశం, హీఈస్ వెల్ సార్, హీఈస్ మై మెటర్నల్ అంకుల్. అవునండి, ఆయన నాకు మెటర్నల్ అంకుల్. అంటే మదర్ సైడ్ వాళ్ళని మెటర్నల్స్ అని, ఫాదర్ సైడ్ వాళ్ళకి మెటర్నల్స్ అని అంటాం. అందుకని మెటర్నల్ అంకుల్, మా అమ్మగారు తరపున అంకులు నాకు అని చెప్పి గిరీశం గారు అన్నారట. అగ్నిహోత్ర అవధానులు వై డింట్ యూ సే సో ఎర్లియర్, మరి ఎందుకు చెప్పలేదు ముందుగా నాకు అని చెప్పి అగ్నిహోత్ర అవధానులు అంటున్నాడు గిరీశం. మై అంకుల్ రిమెంబర్స్ యూ వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ దిస్ రీజన్. ఎప్పుడు మాట్లాడుకున్నా సరే మా అంకుల్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తాడు. అగ్నిహోత్ర అవధానులు వీ హ్యావ్ బిన్ గుడ్ ఫ్రెండ్స్, యు సీ ఐ యామ్ ఏ బిట్ క్విక్ టెంపర్, డోంట్ మైండ్ వాట్ ఐ సెడ్ బిఫోర్, ఐ న్యూ హూ యు ఆర్. మరి అన్నాడు ఈయనేమని, మీ ఇద్దరం కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. నేను కొద్దిగా టెంపర్గా ప్రవర్తించడం అనేది ముందుగా మీతో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సారీ చెప్పుకుంటూ నేను చెప్తున్నారట, ఏం అనుకోవద్దు నేను అలా మాట్లాడిన దానికి అని చెప్పి చెప్పాడట. ముందుగా నాకు ఈ విషయం తెలుసుంటే నేను ఎలా మాట్లాడి ఉండేవాడిని కాదని చెప్పి అంటూ గిరీశం, నెవర్ మైండ్ సార్, యంగ్స్టర్స్ షుడ్ టేక్ వాట్ ఎవర్ ఎల్డర్స్ లైక్ యూ మైట్ సే. మరి మామూలుగా అయితే అంటున్నారంటే ఏమనుకోకండి, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు చెప్పాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. కరకట శాస్త్రులు అంటున్నట్టు తనలో తాను అనుకుంటున్నాడు. ఫైనల్లీ అవర్ అగ్నిహోత్ర అవధానులు హ్యాజ్ మ్యాట్ హిజ్ మ్యాచ్. చెట్టు చివరికి ఎట్టకెళ్ళకు అగ్నిహోత్ర అవధానుల గారికి వీనికి మధ్య సయోధ్య కుదిరిందని చెప్పి అనుకుంటున్నాడు కరకట శాస్త్రులు. అగ్నిహోత్ర అవధానులు సి వాట్ ఈస్ యువర్ నేమ్ సార్, అగ్నిహోత్ర అవధానులు అంటున్నారంట. ఇప్పుడు గౌరవంగా పిలుస్తున్నాడు, ఇందాక ఆ తుర్కి ఎవడని అడిగాడు కదా, ఇంకా ఏమి అనట్లేదు అనుకున్నా, ఏంటండి సార్ మీ పేరేంటి అని చెప్పి అడుగుతున్నాడు. గిరీశం, ఐ ఆమ్ కాల్డ్ గిరీశం సార్, గిరీశం చెప్తున్నాడు. నన్ను గిరీశం అని పిలుస్తారండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అగ్నిహోత్ర అవధానులు సి గిరీశం గారు, అవర్ కరకట శాస్త్రులు ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్, హీ కాంట్ సీ గుడ్ ఫ్రమ్ బ్యాడ్, హీ హాజంట్ రియలైజ్డ్ ద బెనిఫిట్స్ దట్ ఫాలోడ్ ద డెత్ ఆఫ్ మై సన్ ఇన్ లా, హావెంట్ వి filled a suit claiming his landed property, will you please read out to me the order issued on the petition I had submitted. He goes into the room, brings a piece of paper and gives it to Girisam. అండ్ గిరీశం గారు, మీకు మా కర్కట శాస్త్ర అవధాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మ్యాన్, అతను మంచి నుంచి చెడుని చూడలేడు ఏంటి అనేది, అందుకని మనకి వచ్చేటటువంటి నా యొక్క అల్లుడు చనిపోయిన తర్వాత అతనికి ఈ కూతురికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి సరిగ్గా తెలుసుకోలేదు. మీరు ఏమనుకో, మేము అతనికి ఏగెన్స్ట్గా సూట్ను ఒకదాన్ని ఫైల్ చేశాము, అంటే భరణం కోసమని సూట్ని వేస్తారు. భర్తకు ఏదైనా ఆస్తి ఉంటే కనుక, భర్త చనిపోతే కనుక ఆస్తి కూడా ఈ అమ్మాయికి వచ్చేలాగా చూస్తూ ఉంటారు.
మీరు ఆ కాగితాలను తీసుకుని మాకు చదివి పెట్టగలరా ఏంటి అని చెప్పి ఆర్డర్స్ పిటిషన్ అనేది రావడం జరిగింది. వాటిని మేము ఆల్రెడీ పిటిషన్ సబ్మిట్ చేసాము, దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి, వాటిని చదవగలరా అని చెప్పి చెప్పాడు. హీ గోస్ ఇన్ టు ద రూమ్, బ్రింగ్స్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ గివ్స్ ఇట్ టు ద గిరీశం. ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకొచ్చి దాన్ని గిరీశం గారికి ఇచ్చి దాని చేత చదివించుకుంటున్నాడు. గిరీశం లుక్స్ ఎట్ ఇట్, సమ్ యూజ్లెస్ కాక్ మస్ట్ హ్యావ్ రిటన్ ఇట్, యు కాంట్ డిస్ఫర్ ద లెటర్స్. మరి ఈ ఇది రాసినటువంటి వ్యక్తి ఒక యూజ్లెస్ క్లర్క్ రాసినటువంటి ఈ లెటరు, అందుకని దీన్ని మనమేమి చదవలేము ఈ లెటర్స్ అని చెప్పి చెప్తున్నాడట. అగ్నిహోత్ర ఆవదానులు అవర్ లాయర్ రీడ్ ఇట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. అగ్నిహోత్ర ఆవదానులు అంటున్నాడు మా లాయర్ అయితే ఎటువంటి కష్టం లేకుండా దీన్ని చదివేస్తారని చెప్పి చెప్తున్నాడట. గిరీశం ఐ హ్యావ్ నో డిఫికల్టీ ఇన్ రీడింగ్ ఇట్ ఐదర్, ఐ ఆమ్ ఏ లెక్చరింగ్ స్కాలర్, దిస్ ఈజ్ చైల్డ్స్ ప్లే టు మీ, ఐ ఆమ్ ఓన్లీ ద వండరింగ్ ఎట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఆథర్. డూ యూ విష్ దట్ ఐ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ఎస్ఐ రీడబుల్ లాంగ్వేజ్ అండ్ ప్రెజెంట్ ఇట్ టు యూ. అప్పుడు చెప్తున్నారన్నమాట నాకేం కష్టం కాదు, నేను కూడా చదివేయగలనండి, దాంట్లో ఏముంది ఏంటి అనేది, నేను కూడా స్కాలర్నే, లెక్చరింగ్ స్కాలర్ని నేను, అందుకని ఇదంతా చదివేయడం అనేది నాకు చిన్నపిల్లల ఆట కింద లెక్క, నేను కూడా చాలా సులువుగా ఎటువంటి కష్టం లేకుండా దీన్ని ట్రాన్స్లేట్ చేసేస్తాను. కానీ ఇక్కడ రాసినటువంటి ఆథర్కి ఎంత ఇది ఉంది అనేది, ఎంత ఇంటెలిజెన్స్ తెలివి ఉంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకని నేను ఏం చేస్తానంటే మీరు కోరుకుంటే కనుక నేను దీన్ని మీకు తెలుగు భాషలో మీకు అర్థమయ్యే విధంగా దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఇస్తానని చెప్పి రీడబుల్ లాంగ్వేజ్లో మీకు ప్రజెంట్ చేస్తానని చెప్పి నేను చెప్పడం అనేది జరిగింది. అగ్నిహోత్ర విధానం ఈజ్ మోర్ వెల్కమ్ టు హిమ్సెల్ఫ్, ఐ విల్ గెట్ దిస్ ఫెలో టు ట్రాన్స్లేట్ ఆల్ మై పేపర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్. అప్పుడు అనుకుంటున్నాడు అన్నమాట, అమ్మయ్య నా పేపర్స్ అన్ని ఎటువంటి ఖర్చు లేకుండా గిరీశం గారు ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తారు, నాకు డబ్బులు ఖర్చు లేకుండా ఒక ట్రాన్స్లేటర్ దొరికాడు అని చెప్పి ఖర్చులవు అని చెప్పి అగ్నిహోత్ర అవదానని అనుకుంటున్నాడు అన్నమాట. గిరీశం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ ఇంగ్లీష్ పేపర్స్ గివ్ దెమ్ టు మీ, ఐ విల్ ట్రాన్స్లేట్ దెమ్ ఫర్ యూ. మీ దగ్గర ఇంకా ఏమైనా ఇంగ్లీష్ పేపర్స్ ఉంటే నాకు ఇచ్చేయండి, నేను వాటిని ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పి చెప్తున్నారట. అగ్నిహోత్ర అవదానులు నథింగ్ ఈజ్ మోర్ వెల్కమ్ టు హిమ్సెల్ఫ్, ఐ విల్ గెట్ దిస్ ఫెలో టు ట్రాన్స్లేట్ ఆల్ మై పేపర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్. నేను మరీ సంతోషం, నా ఇక్కడ పేపర్స్ అన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటాను ఎటువంటి ఖర్చు లేకుండా అని చెప్పి అంటున్నారట. గిరీశం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ ఇంగ్లీష్ పేపర్స్ గివ్ దెమ్ టు మీ, ఐ విల్ ట్రాన్స్లేట్ దెమ్ ఫర్ యూ. అగ్నిహోత్ర అవదానులు అంటున్నారట, హో ఎస్ అవునా వెంకమ్ గారు, విల్ యూ ప్లీజ్ కన్వర్స్ వన్స్ విత్ అవర్ బాయ్ ఇన్ ఇంగ్లీష్ బాబు, ఐ విష్ టు లిజన్ దట్. బాబు బాగా చదువు చెప్పాను మా అబ్బాయికి అని అంటున్నారు కదా, ఒకసారి మా అబ్బాయితో మాట్లాడు, ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో నేను వినాలని అనుకుంటున్నానని చెప్పి అంటున్నాడు గిరీశం. షూర్ అమ్మా మై డియర్ వెంకటేశం, షూర్ అని చెప్పాడు తప్పకుండా మాట్లాడతానని చెప్పినాడు. మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్, గిరీశం గారు మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ చూడండి. మీరు కూడా చిన్నప్పుడే చెప్పేసింటారు ఇది ఎల్కేజీలో, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అట హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, గిరీశం గారు ఇది మాట్లాడారు. మరి వెంకటేశం గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి, దెర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్, ఇది వెంకటేశం గారు మాట్లాడారు. గిరీశం గారు మళ్ళీ మాట్లాడుతుంది, ద బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ వేర్ ఆల్ బట్ హీ హ్యాడ్ ఫ్లడ్, మరి పిల్లవాడు బర్నింగ్ డెక్ లో ఉన్నాడు, వేర్ ఆల్ బట్ హీ హ్యాడ్ ఫ్లడ్, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు కానీ ఇడు పారిపోయాడు అని చెప్పి, అంటే నిండా నిండినటువంటి దాంట్లో డెక్ అంటే పడవ లాంటిది దాంట్లో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ పిల్లవాడు పారిపోయాడట. వెంకటేశం అంటున్నాడు, అపాన్ ద సేమ్ బేస్ అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ సైడ్స్ ఆఫ్ ఇట్ ట్రెపీజియం ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అని చెప్తాడనమాట. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజమా తెలుగులో, ట్రెపీజియంకి అన్ని కోణాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, ఏదో సంథింగ్ దాని గురించి ఈ వెంకటేశం చెప్తాడు. మరి గిరీశం గారు మాట్లాడుతున్నారు చూడండి, ఆ మ్యాన్స్ ఫస్ట్ డిసోబీడియన్స్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద మ్యాంగో ట్రీ సైన్ వెంకటేశ వెరీ గుడ్ బాయ్ చెప్తున్నాడు. దీనికి వచ్చింది ఆయన చెప్తున్నాడు, ఆడికి వచ్చింది వెంకటేశం. నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ చేంజెస్ దేర్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ఇంటూ ఎస్, ఎలా మారుతాయా ఎస్గా మారుతాయా,
అగ్నిహోత్ర అవధానులు అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ హోల్ కన్వర్సేషన్ సార్? బాబు ఏం అర్థం కావట్లేదు అగ్నిహోత్ర అవధానులు. ఏంటండి దీని అంతటి అర్థం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పి అడిగాడు ఒకసారి గిరీశం. వీఆర్ డిస్కసింగ్ హౌ వి షుడ్ ప్లాన్ అవర్ స్టడీస్ ఫర్ దిస్ వెకేషన్ సార్. మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఈ వెకేషన్ అంతా ఏ విధంగా చదువుకోవాలి అనేది మీ ఇద్దరు మాట్లాడుతూ ప్లాన్ చేసుకున్నాం, వెకేషన్ అంతా ఇలాగే చదువుకుంటాము అని చెప్పి చెప్పాడట. కరకట శాస్త్రులు, మై డియర్ బాయ్ రిసైట్ ఏ తెలుగు పోయం. కరకట శాస్త్రి అది చెప్పింది చాలు బాబు, ఒక తెలుగు పోయం ఒక దాన్ని చదువు వినిపించండి అని చెప్పి చెప్పాడట. వెంకటేశం అంటున్నాడు, పొగ చెట్టలు సాటి మావికి అని చెప్పి చెప్పాడట. సిగర్ అండి గాలి లిప్స్ అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. కరకట శాస్త్రులు చెప్తున్నాడు అనమాట, షబాష్ ఏం చెప్పావమ్మా అని చెప్పి షబాష్ చెప్తున్నాడు గిరీశం. డామ్ ఇట్ డోంట్ రీడ్ దట్ సాఫ్ట్లీ, రీడ్ నల్ల దమయంతులు. ఆ విధంగా నిమ్మది నిమ్మదిగా చెప్పుకు, నల్ల దమయంతుల యొక్క కథ చెప్పమని చెప్తున్నాడు వెంకటేశం. నల్ల దమయంతులు ఇద్దరు మన ప్రభావన దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసరణై సల్ అని చెప్పి అంటున్నాడు అన్నమాట. నలాండ దమయంతి బాల్డ్ బై ఫ్లేమ్స్ ఫర్ డిజైర్ స్పెండ్ లాంగ్ డేస్ అండ్ నైట్స్ అని చెప్పి దీని యొక్క మీనింగ్ అట అక్కడికి అది చెప్పాడు మొత్తానికి. కరకట శాస్త్రులు, ఎఫ్ ఎఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మన ప్రభావం లా నల అని చెప్పి ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడిగాడట. వెంకటేశం కీప్ సైలెంట్ లుకింగ్ ఎట్ ద రూఫ్, పప్పు ఏంటో అర్థం కాలేదు అందుకని రూఫ్ వంక చూస్తున్నాడు. గిరీశం, కెన్ స్మాల్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ సచ్ డిఫికల్ట్ వర్డ్స్ సార్? గిరీశం గారు అంటున్నారట, చిన్నపిల్లలకి ఏమైనా అలాంటి డిఫికల్ట్ వర్డ్స్ యొక్క అర్థం తెలుస్తుందండి అని చెప్పి గిరీశం అన్నాడు. అగ్నిహోత్ర అవధానులు, డోంట్ దే ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద పోయమ్స్ ఇన్ స్కూల్. ఏ పోయమ్స్ యొక్క మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదా, ఎందుకు చేయలేదు అని చెప్పి అడుగుతున్నాడు గిరీశం. నో సార్, నాట్ ఎట్ దిస్ స్టేజ్. ఫర్ ద ప్రెజెంట్ స్టూడెంట్స్ లర్న్ పోయమ్స్ బై రోట్ లైక్ పీపుల్ లర్న్ ద వేదాస్. ప్రెజెంట్ పోయమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఓన్లీ వేదాస్ ఎలా ఒళ్ళు వేస్తారో అలాగే పోయమ్స్ కూడా ఒళ్ళు వేయడమే, ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు లేదు ప్రెజెంట్ స్టేజ్ లో. ఇన్ వైట్ మెన్ స్కూల్ దే డోంట్ పే మచ్ అటెన్షన్ టు తెలుగు పోయట్రీ. వైట్ మ్యాన్స్ అంటే తెల్లవాళ్ళ స్కూల్లో తెలుగు పోయిటరీకి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వరు అని చెప్పి చెప్తున్నట్ట. దే బంబార్డ్ ద స్టూడెంట్స్ ఆన్ ద టైమ్ విత్ జోగ్రఫీ అథమెటిక్ ఆల్జీబ్రా అండ్ మ్యాథమెటిక్స్. ఏమేమి బాగా చెప్తారంటే జోగ్రఫీ అథమెటిక్ అండ్ ఆల్జీబ్రా అండ్ మ్యాథమెటిక్స్ బాగా చెప్తారు అని చెప్పి చెప్పాడట. కరకట శాస్త్రి టు హిమ్సెల్ఫ్, దిస్ ఈజ్ వండర్ఫుల్ కోచింగ్, ఇఫ్ యూ డోంట్ షో దిస్ ఫెలో ద ఎగ్జిక్ట్ హీ విల్ డ్యూ పజ్ థరోలీ. మరి మనం కానీ మన యొక్క ఈ చదువుచ్చినటువంటి వండర్ఫుల్గా ఉంది కోచింగ్ ఏదైతే చెప్పారో దాని అంతటినీ కూడా ఈ ఫెలోని ఇంకా బయటికి పంపించకపోతే హీ విల్ డూ అజ్ థరోలీ, ఇంకా ముంచేసేలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ ఆల్.